ఐనున్న ఆకాశ మందున అన్ని నామములకు పైన కలదు ఉన్నతంబగు యేసు నామము అన్ని నామములకు పైన కలదు ఉన్నతంబగు యేసు నామము యేసు నామములో శక్తి కలదు యేసు లో శక్తి కలదు దోషులకు శాశ్వత ముక్తి కలదు దోషులకు శాశ్వత ముక్తి కలదు పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున నామము ధరించగానే మనసు మారి నూతన మగు యేసు నామము ధరించగానే మనసు మారి నూతన మగు మరొకసారి కల్వరీ టీవీ ఛానల్ ద్వారా మీతో పాటు కలిసి నేను కూడా దేవుని స్వరాన్ని వినడానికి ఆ మహాదేవుడు నాకు అనుగ్రహించిన మహదవకాశాన్ని బట్టి ఎంతగానో నా హృదయంలో సంతోషిస్తూ ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మీకు అందరికీ కూడా నా వందనాలు ఆహ్వానం పలుకుతూ ఉపదేశాన్ని ఉపక్రమిస్తున్నాను. రండి ప్రియ మిత్రులారా, టేక్ ఆఫ్ పాయింట్ ఒకటి ఉండాలి కాబట్టి ఫిలిప్పి పత్రికలోని మొదటి అధ్యాయంలోని ఒక ఆశ్చర్యకరమైన వచనాన్ని మూల వాక్యంగా మనం చదువుకున్నాం. ఫిలిప్పి 1:18, అయిననేమి విషచేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు, అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషించును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మీ దాసుని
మనస్సుకు మీరు తలంపులు అందించండి, మీ రాసిన నోటికి మీరే మాటలు అందించండి, నాతో మాతో అందరితో మీరు సంభాషించండి, మీ చిత్తమును మీ సత్యమును మాకు ప్రత్యక్షపరచమని, క్రీస్తునందు ఉన్నవారును ఇంకను సత్యాన్ని అన్వేషిస్తున్న వారు నడుచుకోవలసిన మార్గం ఏమిటో మీరు మాకీ దినమున స్పష్టపరచమని యేసయ్య అతి మధుర నామంలో స్తుతించి వందనములతో స్వతంత్రించుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, పౌలు ఇక్కడ ఒక మహా విచిత్రమైన ఆశ్చర్యకరమైన మాట మాట్లాడుతున్నాడు. ఆ కాలంలో మొదటి శతాబ్దంలో పౌలు జీవిత కాలంలో పౌలు పరిచర్య చేసిన కాలంలో చాలామంది పౌలును బాధ పెట్టాలనే ఉద్దేశంతోనే సువార్త ప్రకటించారు. సువార్తే ప్రకటించారు, దేవుని గురించే మాట్లాడారు. అంతకుముందు వచనం చూడండి, వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమను తోడు చేయవలెనని తలంచుకొని అలా ఆలోచించుకున్నారు. శుద్ధ మనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. పౌలునే టార్గెట్ చేశారట. ఆల్రెడీ పౌలు బంధకాల్లో ఉన్నాడు, రకరకాల శారీరక అనారోగ్యంతో బాధపడుతున్నాడు, వయోభారం ఉన్నది. దానికి తోడు ఇంకా పౌలును శ్రమ పెట్టాలని కక్షతో సువార్త ప్రకటిస్తున్నారట. అలాంటి నేపథ్యంలో, అలాంటి పరిస్థితుల్లో పౌలు భక్తులు ప్రకటిస్తున్నాడు. అయిననేమి, ఎలాగైనా ప్రకటించనివ్వండి, పర్వాలేదు, మిష చేతనే కాని సత్యము చేతనే కాని ఏ విధము చేతనైనా క్రీస్తే కదా ప్రకటింపబడుచున్నాడు. వేరొక అసత్య దేవుడు కాదు కదా వాళ్ళు ప్రకటించేది, నజరేయుడైన యేసు క్రీస్తే నిజమైన దేవుడు అని కదా వాళ్ళు ప్రకటిస్తున్నారు. అది చాలు నాకు, అందుకు నేను సంతోషిస్తున్నాను. వాళ్ళు నా పట్ల శత్రు వైఖరి అవలంబించనివ్వండి, పర్వాలేదు. నా మీద విరోధ భావం కలిగి ఉండనివ్వండి, పర్వాలేదు. కానీ యేసే దేవుడు అని చెబుతున్నారుగా, నాకు చాలు, అందుకు సంతోషిస్తున్నాను. ఇక ముందు కూడా నేనున్నంతకాలం సంతోషిస్తాను. క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు, అదే నాకు సంతోషం అంటున్నాడు పౌలు. అంటే పౌలు జీవితంలో ఒకే ఒక ఆశ ఉంది, ఆసక్తి ఉంది. అదేమిటంటే యేసు క్రీస్తు ప్రకటించబడాలి. క్రీస్తు పక్షముగానే ఏదైనా చెయ్యాలి. ఈ ఫిలిప్పి మొదటి అధ్యాయంలో చూస్తే ఎన్నోసార్లు క్రీస్తు కొరకు, క్రీస్తు పక్షముగా అని అనేక సార్లు ఇక్కడ వ్రాయబడింది. చూడండి ఫిలిప్పి పత్రిక మొదటి అధ్యాయము 13, నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవి అని మాట్లాడుతున్నాడు. అలాగే 19, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడును అంటున్నాడు. 21, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, క్రీస్తే అంటున్నాను. 23, క్రీస్తుతో కూడా ఉండవలెనని నాకు నిగుల ఆశ ఉన్నది, నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి మేలు. 25, క్రీస్తు యేసు నందు మీకున్న అతిశయము అని మాట్లాడుతున్నాను. 28, క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి అంటున్నాను. 30, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడెను. ఆ తర్వాత కూడా క్రీస్తునందు, క్రీస్తు కొరకు అనేక సార్లు అంటాడు. 3:3, క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము అంటాడు. 2:30, క్రీస్తు యేసు యొక్క పని నిమిత్తము
అతడు చావునకు సిద్ధమై ఉండేను. ఫార్ క్రైస్ట్, ఇన్ క్రైస్ట్, ఆన్ బిహాఫ్ ఆఫ్ క్రైస్ట్. ఈ ఫిలిప్పీ పత్రిక నిండా ఇది ప్రాముఖ్యమైన అంశం. 4:21 చూడండి, క్రీస్తు యేసు నందు ప్రతి పరిశుద్ధునికి వందనములు అంటారు. 4:19 చూడండి, క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరమును దేవుడు తీర్చును అంటారు. ఇంకా ప్రతి సందర్భంలో క్రీస్తునే ప్రధానంగా ప్రముఖంగా ఎత్తి చూపిస్తున్నాడు అపొస్తలుడైన పౌలు. నేను క్రీస్తు నిమిత్తము వెర్రివాడను అని కూడా వేరొక చోట ప్రకటించేశాను. ఫిలిప్పీ 3:9 మీరు చూస్తే క్రీస్తును సంపాదించుకోవాలి అంటున్నాడు. క్రీస్తును సంపాదించుకోవడానికి ఈ లోకంలోని మిగతా వాటన్నిటిని కూడా నాకు నష్టముగా ఎంచుకొనుచున్నాను. సమస్తమును నష్టంగా ఎంచుకుంటున్నాను. టు గెయిన్ క్రైస్ట్, ఆల్రెడీ యేసు ప్రభువును విశ్వసించాడు, హృదయంలో చేర్చుకున్నాడు, క్రీస్తు కృపచేత రక్షణ పొందాడు, కానీ ఇంకా ఏమంటున్నాడంటే క్రీస్తుని నేను సంపాదించుకోవాలి. సంపాదించుకున్నది చాలదా, ఇంకా సంపాదించుకోవాలి. క్రీస్తు పట్ల ఎడతగని ఆశ, వాంఛ, అధిక వాంఛ కలిగిన వాడు అపొస్తలుడే. క్రీస్తు కొరకు ఇంత ప్రేమతో తన హృదయాన్ని పౌలు నింపుకుంటే ఈ లోకము దీనికి పూర్తి విరుద్ధంగా యేసు అనే ఒక వ్యక్తిని ఈ లోకం ద్వేషిస్తుంది. ఏ వేదాంతమైనా వింటారు, ఏ సిద్ధాంతమైనా వింటారు, అంగీకరిస్తారు, నమ్ముతారు, ఎన్ని రకాల మల్లగుల్లాలు పడి రకరకాల మేధో మదనం చేసి రకరకాల సిద్ధాంతాలు పుట్టించుకొని కల్పించుకొని ఎన్ని తిప్పలైనా పడతారు, కానీ యేసు అనే ఒక్క వ్యక్తి మాత్రం మా పడు. ఎంత మంచి మంచి సిద్ధాంత రాద్ధాంతాలు ఏవైనా మాట్లాడతాం, కానీ యేసు అనే ఒక్కడే పక్కన పెట్టేశారు మా కథను. అతనంటే ఇష్టం లేదు, కిట్టదు. ఇది ఈ లోక ప్రజల యొక్క వైఖరి. సర్వమానవాడి కొరకు తన సొంత రక్తమును ధారపోసి తన ప్రాణముని దానముగా ఇచ్చి చిత్రబాధలు అనుభవించి మనుషులు నరకముడు చిత్రహింస అనుభవించకుండా తప్పించుకోవాలని ఆయనే సెలవు మీద ఆ హింసంతా అనుభవించి ఉచితముగా మనకు రక్షణ ఇస్తూ ఉంటే ఎందుకో కానీ ఏసంటే నాకు ఇష్టం లేదండి. మరి ఎవరు ఇష్టం? మనుషులు చేతులతో చేసుకున్నటువంటి ఆకృతులను ఆరాధించడం నీకు ఇష్టమా? కొంతమంది అది కూడా ఇష్టపడరు. ఈ రోజుల్లో ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. మన దేశంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలు నాకు ఇష్టం లేదు, పురాణ ఇతిహాసాలు నాకు ఇష్టం లేదు, ఈ వేద ధర్మము నాకు ఇష్టం లేదు, సనాతన ధర్మము అని చెప్పుకుంటున్న భారతీయ ప్రాచీన ధర్మము నాకు ఇష్టం లేదు. మరి ఏమిష్టం నీకు? యేసు ఇష్టమా? లేదు లేదు, యేసు కూడా ఇష్టం లేదు. నాకు బౌద్ధం అంటే ఇష్టం అని చాలా మంది అందులోకి వెళ్ళిపోతున్నారు. ఆయన బుద్ధిష్టం అని సంతోషంగా చెప్పుకుంటున్నాను. మంచిది, ఇతరమే లేదు నాకు. మీరు బౌద్ధులు కావచ్చు, జైనులు కావచ్చు, ఇంకా ఇంకొకటి కావచ్చు, ఏదైనా కావచ్చు, బౌద్ధ ధర్మాన్ని ఎందుకు ఇష్టపడుతున్నాను అంటే అసలు అహింస, శాంతి, క్షమ, అందరి మనుషులందరి యొక్క సమాన హోదా, సమాన స్థాయి, ఇంకొకరిని బాధించవద్దు, సాటి ప్రాణిని హింసించవద్దు అనే ఉత్తమ ధర్మాలు
అందరికంటే ముందు చెప్పిన వాడు గౌతమ బుద్ధుడు. యేసుక్రీస్తు కంటే ముందు బీసీ 500 ఏళ్ల నాడు గౌతమ బుద్ధుడు అవతరించాడు, బౌద్ధ ధర్మాన్ని స్థాపించాడు. ఇంకా అది బెస్ట్ కదా. దేవుణ్ణి గురించి ఎక్కువ ఆలోచించకుండా దేవుని కొరకు ఎక్కువ మనం పరిశోధన చేసి అర్థం కాక బాధపడి లోపల నలిగిపోకుండా అసలు ఆ సబ్జెక్ట్ వదిలేసేయండి అయ్యా, కనిపించని దేవుణ్ణి గురించి ఆలోచించడం మానేసేయండి. కళ్ళెదురుగుండా కనబడుతున్న సాటి మానవుడి క్షేమము ఆనందము, వాళ్లకు అన్ని విధాలా సంతృప్తికరంగా జీవితం గడవాలి, అందుకు మనం సహాయం చేయాలి. సాటి ప్రాణిని హింసించు అనే ఈ ధర్మాన్ని నిర్వర్తించు. ఉన్నాడో లేడో తెలియని దేవుడు, ఉన్నా మనకి ఎప్పటికీ అర్థం కాని దేవుడు. ఉంటేనేమి లేకపోతేనేమి, ఉన్నాడో లేడో తెలియని దేవుణ్ణి గురించి ఆలోచించి కనబడుతున్న మనిషిని హింసించడం ఏంటి, కనబడుతున్న ఇంకో సాటి ప్రాణిని హింసించడం ఏంటి, తప్పు కదా అనేది బౌద్ధ ధర్మం. ఇకపోతే మనిషి యొక్క జీవిత పరమార్థం ఏమిటి అనే ప్రశ్నకు సమాధానంగా, మనిషికి ఉండే కోరికలే మనిషికి ఉన్న కష్టాలన్నిటికీ మూల కారణం. మానవునికి ఉండే కష్టములన్నిటికీ మూల కారణం మానవుడికి ఉండే కోరికలు. అనేక కోరికలు లేని స్థితిని నువ్వు సాధించు, అప్పుడు నీకు ఇంకా దుఃఖం ఉండదు, బ్రతుకు ప్రశాంతంగా గడిచిపోతుంది. నీలో కోరికలు ఉండవు గనక నీకు నిరాశ నిస్పృహలు ఉండవు, ప్రశాంతంగా జీవితం గడిపేస్తావు. సాటి మనిషికి నీవు ఏ విధంగానూ హింస కానీ బాధ కానీ కలిగించవు గనక నీ ద్వారా లోకము సుఖపడుతుంది, నువ్వు సుఖంగా ఉంటావు. ఇది బౌద్ధ ధర్మం. ఇందులో మనము ఒప్పుకోకపోవడానికి ఏముంది అని చాలామంది పెద్ద పెద్ద మేధావులు, పండితులు, బాగా చదువుకున్న వాళ్ళు బౌద్ధ ధర్మంలోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ జ్ఞానాన్ని, వాళ్ళకున్న మానసిక పరిపక్వతను నేను శంకించడం లేదు, శ్లాఘిస్తున్నా, మెచ్చుకుంటున్నాను. కానీ నా మటుకు నేను ఒక ప్రత్యేక కారణాన్ని బట్టి బౌద్ధాన్ని అంగీకరించలేదు. నాకు ఒక కారణం ఉంది, అదేమిటంటే ఇప్పుడు శాస్త్రీయ విజ్ఞానం బాగా పెరిగినటువంటి మన కాలంలో, మన తరంలో శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ విశ్వానికి, బ్రహ్మాండానికి, మన భూమి, సూర్యుడు, చంద్రుడు, ఈ గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహమండలాలు, నెబ్యులాలు, నక్షత్ర మండలాలు, గెలాక్సీలు, మొత్తం బ్రహ్మాండం, దీనికి అంతటికీ ఒక డెఫినెట్ బిగినింగ్ అనేది ఉంది, ఒక స్పష్టమైన ప్రారంభం ఉన్నది. విశ్వానికి ఇంత వయస్సు అని చెబుతున్నాను, అది ఎంతో మనకు తెలియదు, ఎంతైనా కావచ్చు. ఒకవేళ ఒక 200 కోట్లు అంటున్నారు, ఇంకొకరు ఇంకా కాస్త ఎక్కువ సంఖ్య చెబుతారు, అది ఎంతైనా కావచ్చు, కానీ ఆరంభం ఉన్నది అని సత్యం. ఆరంభం ఉన్నది కనుక దీనికి అంతము కూడా ఉండాలి అనేది వాస్తవం. ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ ఎ బిగినింగ్ మస్ట్ హ్యావ్ అన్ ఎండ్ ఆల్సో, ఎండ్ దట్స్ ద రూల్. ఏదైతే ఆరంభం లేకుండా ఉండదో దానికి ముగింపు ఉండదు, ఆరంభం అంటూ ఉన్నప్పుడు దానికి ముగింపు అనేది ఉంటుంది. గనక ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న కలుగుతుంది, విశ్వానికి ప్రారంభం అనేది ఉంటే ప్రారంభకుడు ఎవరు? ఇది $1 బిలియన్ క్వశ్చన్. విశ్వానికి ప్రారంభం ఉంటే ప్రారంభకుడు ఎవరు? ఆ ప్రారంభకుడు అనేవాడిని మనం దేవుడు అంటున్నాం. మొట్టమొదట ఈ గెలాక్సీలను,
నెబ్బిడాలను నక్షత్ర మండలాలను సృష్టించిన వాడు ఎవరు? ఆ మహాశక్తి, ఆ వ్యక్తి ఎవరు? ఎలాంటి వాడు ఎవరు? అతనెవరో నువ్వు పట్టించుకోవద్దు అంటాడు బుద్ధుడు. పట్టించుకోవద్దని నువ్వు చెప్తే ఎలాగా? నాకు కావాలి. ఎందుకంటే ఈ విశ్వాన్ని ప్రారంభించిన వాడు అనంత మేధావి, చక్కని వ్యూహకర్త, ఒక అద్భుతమైన ప్లానర్ అండ్ డిజైనర్. ఎన్ని రకాల జీవరాశులను సృష్టించిన ఆయన, మానవ జాతిని అద్భుతంగా సృష్టించాడు. మానవ జాతిని ఆయన సృష్టించాడు అంటే మరి ఎప్పుడు ఎలా సృష్టించాడు? మానవ జాతికి కూడా ఒక ఆరంభం ఉండాలిగా, ఉంది కదా. ఇప్పుడు మానవ జాతికి ఆరంభమే లేదు, యుగయుగాలుగా సనాతనంగా జరుగుతూ ఉందని మనవులు చెబుతుంటారు. బ్రహ్మాండానికే ఒక ఆరంభం ఉన్నప్పుడు మానవ జాతికి ఎందుకు ఉండదు ఆరంభం? ఏమన్నా తలకాయలో మెదడున్న మాటలేనా అవి? ఈ ఖగోళ మండలాలకు ఒక ఆరంభం ఉన్నది, కానీ ఆరంభమే లేకుండా మనుష్య జాతి ఎలా ఉంటుంది? దీనికి ఆరంభం ఉండాలిగా. అంటే ఈ ఖగోళ మండలాలు, నక్షత్ర మండలాలు లేకముందే మానవ జాతి ఉందా? ఎక్కడుంది? గాల్లో ఉందా? ఎక్కడుంది? ఈ భూమికి ఒక ఆరంభం ఉంది కనుక మనుష్య జాతికి కూడా ఆ తర్వాత ఎప్పుడో ఆరంభం ఉండాలి. ఆ ప్రారంభం చేసిన వాళ్ళు ఆయన, ఆ శక్తి, ఆ వ్యక్తి ఎవరు? మానవ జాతిని ఎలా ప్రారంభించారు? మరి ప్రారంభంలో ఒక్క పురుషుడు ఒక్క స్త్రీయే ఉంటే గనక వాళ్ళు ఏదో ఒక్క భాష మాట్లాడి ఉండాలి. ఇన్ని వందల వేల భాషలు ఎలాగొచ్చినాయి? వాళ్ళకు పుట్టిన పిల్లలందరూ ఒకే రీతిగా ఉండాలి. మంగోలియన్, ఆంగ్లోసాక్సన్, ఆఫ్రికన్, ఆర్యన్ అండ్ ద్రవిడియన్, ఇన్ని తెగలు ఎట్లా వచ్చినాయి? ఏం జరిగింది? ఈ ప్రశ్నలకు గౌతమ బుద్ధుడు సమాధానం చెప్పలేదు. ఆయన ఏమన్నాడంటే, దేవుడు ఉన్నాడో లేదో మనకు తెలియదు. ఒకవేళ ఉంటే కూడా ఎప్పటికీ మనకు ఆయన అర్థం కాదు గనక ఆ గొర వదిలేసేమన్నాడు. అని బైబిల్ చెబుతుంది, ఉన్నాడో లేడో తెలియని దేవుడు. అసలు ఉన్నాడో లేడో స్పష్టంగా బైబిల్ చెబుతుంది. ఆ గొడవ వదిలేసి అనదు. నీ మనోనేత్రాలు వెలిగించి ఆ దేవుణ్ణి నీకు ప్రత్యక్షపరుస్తుంది బైబిల్. నేను అడుగుతున్నాను, నా జీవితాన్ని ఆరంభించిన వాడెవరు? నేను ఏ మానవ కుటుంబంలో పుట్టానో ఆ మనుష్య జాతిని ఆరంభించిన వాడెవరు? ఈ మనుష్య జాతి ఏ భూమి మీద సృష్టింపబడిందో ఆ భూగ్రహాన్ని నిర్మించిన వాడెవరు? ఇలాంటి భూగ్రహము లాంటి గ్రహాలు కోట్లు కోట్లు కోట్ల కొలదిగా ఉన్నటువంటి ఈ ఆకాశ మండలంలోని నక్షత్ర మండలములన్నింటినీ ఆరంభించిన ప్రారంభకుడు ఎవరు? నిర్మాణకుడు ఎవరు? ఆ వ్యూహకర్త, ప్రణాళికాకర్త ఎవరు? ఆ ప్రణాళిక నిర్వాహకుడు ఎవరు? ఐ వాంట్ ఎ స్పెసిఫిక్ ఆన్సర్. ఎవరో తెలియదు. ఆ కనిపించని వాడిని అగోచరుడు గురించి ఎందుకు అడుగుతాం? కనబడుతున్న వాడి గురించి ఆలోచించి పంటుంది బౌద్ధం. అంటే సైన్స్ చెప్తుంది ప్రారంభం ఉంది. ఆ ప్రారంభం ఒక ఇంటెలిజెంట్ ప్లానర్ ద్వారానే తప్ప బై ఛాన్స్ ఇంత అద్భుతమైన వెల్ అరేంజ్డ్ యూనివర్స్ కలగడానికి అవకాశం లేదు. ఎవరో ఉన్నారు. ఆయనను మనకు ప్రత్యక్షపరిచేది క్రీస్తు మార్గం. ఆయనతో మనల్ని సమాధానపరిచేది క్రీస్తు మార్గం. గౌతమ బుద్ధుడు, నేనే నీకు మోక్ష మార్గాన్ని చూపిస్తాను అనలేదే. స్వర్గ నరకముల గురించి ఆయన మాట్లాడలేదు. సృష్టికర్తను గురించి ఏమీ చెప్పలేదు. అసలు కనిపించని ఆ ప్రపంచాన్ని గురించి నువ్వు అసలు పట్టించుకోవద్దన్నాడు. దొంపదీసి ఆయన్ని నమ్మినవాడు ఇక్కడ కన్ను మూసి అవతల కన్ను తెరిచిన తర్వాత
నరకం ఉండదు అనుకో, అప్పుడు ఏం చేస్తారు? రిస్కే కదా. అంటే అన్ని ఉన్నతమైనటువంటి ఉదాత్తమైన భావాలు మాట్లాడి యేసు అనే ఒక్కడిని మాత్రమే పక్కన పెట్టేయడానికి ప్రయత్నం చేస్తారు మేధావులు. యేసుక్రీస్తు ప్రభు వారు శాంతి ప్రదాత, సమాధానకర్త. ఆయన మన హృదయంలో సమాధానం ఇచ్చేవాడే కాదు, మనకు దేవునికి మధ్య సమాధానకర్త. మనకు దేవునికి మధ్య ఉన్న ఆ వైరమును తొలగించడానికి మన కొరకు తానే తన ప్రాణాన్ని అర్పించి తన రక్తమును చిందించి మన శిక్షను తాను భరించి మనల్ని దేవునితో సమాధానపరిచి ఉన్నాడో లేడు అని నీవు తర్జన భర్జన పడుతున్నటువంటి ఆ వ్యక్తి, అగోచరుడైనటువంటి ఆ దేవుడు నిజంగా ఉన్నాడని నీకు తెలియపరిచి ఆ ఉన్నవాడు అయిన దేవుణ్ణి నీతో సమాధానపరిచి నీ కన్న తండ్రిగా నీ జీవితంలోకి తెస్తాడు యేసయ్య. అవును, యేసుని ఎందుకు ద్వేషించాలండి? ఎందుకు ద్వేషించాలి? ఆయన ఇప్పుడు బలుడేమి కోరలేదే, తానే మన కొరకు బలయ్యాడు. యేసుక్రీస్తు బయలుపరచబడక ముందు సాదృశ్య రూపకంగా బలికర్మకాండ జరిగింది. ఆ జంతు బలులన్నీ కూడా నీడ మాత్రమే, అసలైన బలి నేనే అని ఆయన తన్ను తాను అపరాధ పరిహారార్థ బలిగా అర్పించుకున్నాడు. వై షుడ్ ఎనీవన్ రిజెక్ట్ క్రైస్ట్? వై షుడ్ ఎనీవన్ డిస్లైక్ క్రైస్ట్? వై షుడ్ ఎనీవన్ హేట్ క్రైస్ట్? ఐ డోంట్ వాంట్ క్రైస్ట్. ఎందుకు? మరి బౌద్ధమే గొప్పదండి అనుకుంటే, మరి బైబిల్లో క్రీస్తుకు పూర్వమే చెప్పబడినటువంటి ప్రవచనాలు ఏనాడు దొరికినాయి? క్రీస్తుకు పూర్వమే వ్రాయబడినటువంటి హెబ్రీ భాషా లిపిలో రాయబడ్డ గ్రంథాలు దొరికినాయి? వేల ఏళ్లకు ముందు చెప్పబడి ఇప్పుడు మన కళ్ళ ముందు నెరవేర్చబడుతున్న ప్రవచనాలు ఇవన్నీ కంటికేమి కనిపించవా? కొన్ని వందల వేల ప్రవచనాలు ముందు చెప్పబడి తర్వాత నెరవేర్చబడిన క్రీస్తు మార్గాన్ని ఎవరైనా ఎందుకు తృణీకరించాలి? ఒక రహస్యం చెబుతున్నాను, అసలు సత్యం అంటే ఇష్టము లేని ఒక దుష్టశక్తి ఈ భూప్రపంచాన్ని పరిపాలిస్తుంది. ఒరిజినల్గా పరలోకంలో తిరుగుబాటు చేసి దేవునికి విరోధంగా ఒక చీకటి రాజ్యాన్ని స్థాపించిన ఒక దుష్టుడు ఈ భూగ్రహాన్ని ఇప్పుడు పరిపాలిస్తున్నాడు. వాడికి సత్యం అంటే ఇష్టం లేదు, అసత్యమే కావాలి వాడికి. యేసుక్రీస్తు నేనే సత్యము అన్నాడు. సత్యం అంటే ఇష్టం లేదు భూ ప్రజలకు. ఎన్ని దేవతలనైనా కల్పించుకుంటారు, ఆఖరికి దేవతలనే వద్దు, దేవుడు లేడు అని చెప్పిన బౌద్ధమైనా కావాలంటారు. ఎందులోనైనా హ్యాపీగా ఉంటారు, కానీ యేసు అంటే అబ్బో నాకు ఇష్టం లేదండి యేసు అంటే అని యేసుకు దూరంగా పారిపోతున్నారు. కానీ నిన్ను నరకం నుండి తప్పించాలంటే నీకు బదులుగా ప్రాణం పెట్టిన యేసు ఒక్కడే నీకు దిక్కు అని బైబిల్ చెబుతుంది. మరి ఎవరి వలననూ రక్షణ కలగదు. ఆరంభమును గూర్చి మాట్లాడిన ధర్మము నీకెందుకు? ఆరంభమును అంతమును గురించి ఖచ్చితంగా చెప్పిన బైబిల్ గ్రంథం నీకు కావాలి కదా. ఈ విశ్వ చరిత్రను ప్రారంభించిన వాడు, ముగించబోతున్నవాడు, ఆది అంతము తానే అయినవాడు, నీ కొరకు మరణించి మళ్ళీ లేచిన వాడైనా యేసు కదా అసలు నువ్వు వెతుకుతున్నటువంటి దేవుడు. నువ్వు వెతుకుతున్నవాడిని ముందుకొస్తే త్రోసివేస్తావేమిటి? ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచండి, మీరు మీ ఇంటి వారు తప్పక రక్షణ పొందుతారు. ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీతి గల నీ నోటి మాట బయలు వెళ్ళింది, అది వ్యర్థంగా వెనక్కి మళ్ళదు, నీ దృష్టికి అనుకూలమైన దాన్ని నెరవేర్చి తీరుతుందని నేను విశ్వసించి నీకు వందనాలు అర్పిస్తున్నాను. ఈ సందేశాన్ని విన్న ప్రతి ఒక్కరు కూడా ఆది అంతము అయ్యున్నటువంటి యేసు, ఆదిని అంతాన్ని మాకు తెలియజేసేవాడైన యేసును నిజమైన తమ సొంత దేవునిగా రక్షకునిగా అంగీకరించడానికి అందరికీ నీ మారు మనసు అనుగ్రహించమని, మంచి మనసు అనుగ్రహించమని
యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్ టు మీ. గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ.